బహుజన బంధువులందరికీ నమస్కారం. నేటికి మన మహాత్ముడు జ్యోతిబా ఫూలే నిర్యాణం చెంది 127 సంవత్సరాలు అయ్యింది. ఆ సందర్భంలో మనమంతా నివాళులు అర్పించుకున్నాం మహాత్ముడికి, శ్రద్ధాంజలులు ఘటించాం. ఆయన చేసిన మహత్కార్యాలను మనం స్మృతించుకున్నాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో సామాజిక తెలంగాణ కావాలని కోరుకున్న వాళ్ళు చాలామందే ఉన్నారు. ఇంకా సామాజిక తెలంగాణ ఎట్లా సాధిస్తుంది, ఎట్లా సాధించగలం, సామాజిక వర్గాలు అంటే బహుజన, దళిత బహుజన, గిరిజన, మైనారిటీ సభ్యులందరూ, పౌరులందరూ ఐక్యమయ్యి ఒకే దీక్షతో, ఒకే కోరికతో సామాజిక తెలంగాణ సాధించుకోవాలన్న పట్టుదలతో ముందుకు కొనసాగితే అది చాలా తేలిక. ఎందుకంటే మన జనాభా సంఖ్య, దళిత బహుజన గిరిజన మైనారిటీలది 90% ఉంది అని ప్రభుత్వ వర్గాలు కూడా వెల్లడిస్తున్నాయి. ఇవాల్టి పత్రికలో టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తాపత్రికలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెన్నై ప్రతిపక్ష నాయకుడు స్టాలిన్ గారితో మాట్లాడుతూ 90% ఉన్న బహుజనుల సంఖ్యలో మైనారిటీ వర్గాలు కూడా ఉన్నాయి, మరి మైనారిటీ వర్గాలకి రిజర్వేషన్ లభించాలి అనే విషయం మీద ఆయన కాదు 90% అని తానే పేర్కొన్నారు. కాబట్టి ప్రజాస్వామ్యంలో సామాజిక తెలంగాణ సాధించడం చాలా తేలికైన పని. ఒక్క విషయం మనం గమనించాలి, మనకు పరిపాలన సామర్థ్యం ఉందా లేదా అనే విషయం పునరాలోచించుకోవాలి. ఆ విషయంలో మేధావులైన వారు చాలామంది దళిత బహుజన గిరిజన మైనారిటీస్లో చాలామందే దొరుకుతారు, లభిస్తారు. కాబట్టి మనం ఎందుకు భయపడ్డాం? మనమంతా ఐక్యమయ్యి మనం సామాజిక తెలంగాణ ఏర్పాటు చేసుకోవాలంటే 2019 సామాన్య ఎన్నికలు చాలా గొప్ప అవకాశం. 2019 సామాజిక తెలంగాణ సాధించుకోగలిగితే చాలా మంచిది. అధిక జనాభా గల తెలంగాణ ప్రజలు సామాజిక తెలంగాణ ఏర్పాటు చేసుకోవడానికి తమదైన పార్టీకి ఓటేసి తమదైన పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగితే సామాజిక తెలంగాణ ఇట్లే ఏర్పాటు అవుతుంది. మేము ఏర్పాటు చేసిన బహుజన రాష్ట్ర సమితి రాజకీయ పార్టీలో ఒక చాలా విభిన్నమైన అంశం కలిపాము. అదేమిటంటే ముఖ్యమంత్రి కేంద్ర బిందువుగా, అధికారానికి ముఖ్యమంత్రి కేంద్ర బిందువుగా కాకుండా ప్రతి నియోజకవర్గం యొక్క శాసనసభ్యుడు ఆ తన నియోజకవర్గంకి పరిపాలన కానీ సంక్షేమ పథకాలు అమలు పరచడం కానీ ఇలాంటి విషయాల్లో కేంద్ర బిందువుగా శాసనసభ్యుడు ఉంటారు. అది ఎందుకంటే ప్రజలకి సానుకూలంగా వాళ్ళ సమస్యలు తెలుసుకోగలిగే పరిస్థితులు ఆయనకే ఉంటాయి, దగ్గరగా ఉంటారు,
ప్రజలు కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయన్ని సమీపించవచ్చు. తమ సమస్యల్ని వివరించి చెప్పి వాటిని నివారించడానికి ఆయన సహాయం పొందవచ్చు. ఇది నిజమైన ప్రజాస్వామ్యం. అసలైతే ప్రజాస్వామ్యం, నిజమైన ప్రజాస్వామ్యంలో ప్రజలే తమ శాసనసభ ప్రతినిధిని ప్రతిపాదిస్తే చాలా బాగుంటుంది. కానీ ప్రజలందరూ తమ తమ రోజువారీ పనుల్లో మునిగిపోయి ఇలాంటి విషయాన్ని పట్టించుకోరు. కాబట్టి ఎవరు ముందుకొస్తే వాళ్ళ అర్హత అనర్హతలను పరిశీలించి పార్టీ వాళ్ళకి టికెట్ ఇస్తుంది అని మేము వినవించుకుంటున్నాం. ప్రజలందరూ సహకరించవలసిందిగా ప్రార్థన. ఇప్పుడు బీసీలు ఎంబీసీలు అంటూ విడగొట్టి పరిపాలనాధికారాన్ని తమ చేతిలోనే ఉంచుకుంటున్నారు అగ్రవర్ణ నాయకులు, అగ్రకులాల నాయకులు, ఆధిపత్య కులాల నాయకులు. కాబట్టి మనం ఐక్యం కాకుండా ఉండడమే వాళ్ళకి కలిసి వచ్చేదిలాగా ఉంది. మనం ఐక్యం అయ్యి మన వాడిని ముఖ్యమంత్రి చేసుకుంటే మన అభివృద్ధి వేగతరం అవుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం వీళ్ళ పరిపాలనలో ఎన్ని కోట్ల ప్రజాధనం వ్యర్థంగా పోతుంది, ఎవరికి దోచిపెడుతున్నారు, అవన్నీ మనం గమనిస్తున్నాం. అయినా మనం పట్టించుకోవడం లేదు. ఎందుకంటే మనం ప్రత్యేకంగా బీసీలు ఎంబీసీలు తమ తమ కుల వృత్తులలో మునిగిపోయి ఇంకా రాజకీయాల్ని పట్టించుకోకుండా ఎవరేం ప్రజాధనాన్ని వ్యర్థంగా ఖర్చు పెడుతున్నారు అనే విషయం గమనించకుండా ఉన్నాం. అది మనం గుర్తించగలిగితే, మన వాళ్ళని ఆ పీఠం మీద కూర్చోబెడితే, మన నాయకులు శాసనసభ ప్రతినిధులు చిత్తశుద్ధితో పరిపాలనను కొనసాగించి అందరి సంక్షేమం గురించి పట్టించుకుంటే 5 ఏళ్ళు చాలా ఎక్కువ సమయం. దేనికి? పేదరికాన్ని నిర్మూలించడానికి. కాబట్టి సోదరులారా, మీరంతా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని 2019 గడువు మీరకుండా మనం సామాజిక తెలంగాణ ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేద్దాం. పోతే ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ బుట్టలో పడిపోయిన మన ఎంబీసీ నాయకులు 2024 నుండి మనకి చేయబోయే మంచి పనులని విజన్ 2024 అని ఇవాళ చర్చ నిర్వహించినారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో. మరి అది ఎంత మట్టుకు సాధ్యం, ఎంత మట్టుకు నిజం? ఎవరైనా అభివృద్ధి కావాలనుకోరుకునే వాళ్ళు ఎంత వీలైనంత తొందరగా అభివృద్ధి కావాలనుకుంటారు. కానీ 2024 తర్వాత మనకు కావాల్సిన అభివృద్ధిని ఇప్పటి నుంచి చర్చించి వాటి గురించి ప్రణాళికలు వేయడం ఏమంత శ్లాఘనీయం కాదు. కాబట్టి ప్రజలారా, ఆలోచించండి. ఇది ఇవాళ విజన్ 2024 చర్చ. దాని ఫోటో తీసి ఇదిగో మీకు చూపెడుతున్నాను, గమనించండి. ప్రజల సౌకర్యం కోసం సాధ్యాసాధ్యాలను ప్రభుత్వమే గమనిస్తూ వాటిని వీలైనంత త్వరగా అమలు పరిస్తే మంచిది. అలా చెయ్యని ప్రభుత్వం మనల్ని మోసం చేస్తున్నదని మనం అనుకోవాలి. కాబట్టి 2019 సామాజిక తెలంగాణ ఏర్పాటు జరుగుతుందని ఆశిస్తూ
బహుజన రాష్ట్ర సమితి పార్టీ ఫౌండర్ ప్రెసిడెంట్ గా మీకు ధన్యవాదాలు చెబుతున్నాను. జై మహాత్మా జ్యోతిరావు ఫూలే, జై బాబాసాహెబ్ అంబేద్కర్.